ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టు అంటుంటారు ఈ సామెత కరెక్ట్గా ప్ర ఎల్ రమణ గారి విషయంలో నిజమైనట్టుంది తెలుగుదేశం పార్టీ ఉభయ ఉభయ తెలుగు రాష్ట్రాలని ఇప్పుడు అంటున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని అంతకుముందు అనేవాళ్ళం ఉమ్మడి అని కూడా అనేవాళ్ళం కాదు ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళం ఆంధ్రప్రదేశ్లో నుంచి తెలంగాణ విడిపోయింది కాబట్టి ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలు లేకపోతే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటున్నాం ఒకప్పుడు చాలా స్ట్రాంగ్ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ని గద్దె దించి సుదీర్ఘకాలం పాటు పరిపాలించినటువంటిది టోటల్గా ఇరవై మూడు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ అలాంటి తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత తెలంగాణ విషయంలో తనే లేఖ రాసింది మొట్టమొదట కాకపోతే రెండు కళ్ళు సిద్ధాంతం కాన్సెప్ట్తో ఇద్దరినీ కన్విన్స్ చేయలేక చివరిలో చేసినటువంటి ఒక కన్ఫ్యూజింగ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో బాబుగారు ఏం చేస్తే అదే అనేటువంటి రూట్లో నాయకులందరూ తయారు కావటం వీళ్ళు అడిగారు కాబట్టి నేను పాలసీ మార్చుకుంటున్నాను కానీ వాస్తవంగా రెండో చోట కూడా నేను ఉండాలన్నటువంటి కోణంలో ప్రజలకి అర్థమయ్యి అర్థం కాకుండా చెప్పుకుంటూ జనం సచ్చినట్టు నాయంటే ఉంటారులే అని ఫీల్ అయినటువంటి చంద్రబాబు గారి ఆలోచన విధానం ఆయన చేసేది రైట్ జనం అందరూ కూడా అంగీకరించేస్తారని నమ్మినటువంటి తెలంగాణ తెలుగుదేశం నేతల ఆలోచనల ఫలితంగా వాస్తవానికి తెలుగుదేశం పార్టీ దెబ్బతింది వాస్తవానికి అయితే ఆంధ్రాలో కూడా రెండు కళ్ళ సిద్ధాంతం విషయంలో ప్రజలు ఎవరు పెద్దగా పాజిటివ్గా ఏమీ లేరు ఆయన తెలంగాణ ఇవ్వడానికి కారణమైంది చంద్రబాబు అని చెప్పడంలో ఇక్కడ మిగతా వాళ్ళకి ఎవరికి కూడా అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే అసలు ఆ మొత్తం వ్యవహారాన్ని కెలికింది ఆ స్టేజికి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ మర్చిపోతున్నటువంటి సందర్భంలో దాన్ని రైట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుని చివరికి కిరణ్ కుమార్ రెడ్డిని దెబ్బతీయడం ద్వారా తెలంగాణలో పట్టు సాధించవచ్చు అన్నటువంటి ఎత్తుగడ వేసి దాని అనుగుణంగా చివరి కేసీఆర్ వీళ్ళందరూ వేసినటువంటి ఎత్తులకి ఒగ్గి శాంతం దెబ్బతిన్నటువంటి తెలుగుదేశం పార్టీ సరే ఆనాడు సెటిలర్స్ ఓట్ల బేసిస్ మీద తెలంగాణలో బతికితే ఆ తర్వాత కాలంలో వాళ్ళు కూడా టీఆర్ఎస్ వైపుకి చేరడంతో తెలుగుదేశం క్రమంగా నామావశిష్టం కింద మారిపోయారు మొన్నటి మున్సిపల్ ఎన్నికల సందర్భానికి పోటీనే చేయలేని పరిస్థితి పార్లమెంట్ ఎన్నికలకు కూడా చివరికి దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేద్దామని చేసినటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని మరొక చారిత్రక తప్పిదం చేశారు తద్వారా శాంతం దెబ్బతిన్నటువంటి పరిస్థితి అంటే చివరి ఎత్తుగడ అది ఈ మొత్తం ఎత్తులంతా వేసింది చంద్రబాబు గారు దాంట్లో పాత్రధారులైన తెలంగాణ నేతలు వాస్తవంగా తమ రాజకీయ జీవితాలు నాశనం చేసుకున్నారు తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం నేతలు తెలుగుదేశంలో మిగిలిన నేతలు కొంతమంది అటు తలసాని లాంటి వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళందరూ టీఆర్ఎస్లోకి వెళ్ళి లబ్ధి పొందారు కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళి సక్సెస్ అయిపోయారు తెలుగుదేశాన్నే నమ్ముకున్నటువంటి వాళ్ళు మాత్రం ఈ అనాలోచిత లేదంటే వాళ్ళతో సంబంధం లేనటువంటి అధిష్టాన నిర్ణయాలకి బలిపశులై అటు ఇటు కాకుండా పోయినటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి నాయకులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో తెలుగుదేశం నాయకులు అయ్యారు అధిష్టానాలు పకడ్బందీ ప్రణాళిక లేకుండా చేసినటువంటి రాజకీయ ఎత్తుగడల్లో అయినటువంటి వాళ్ళు అందులో ఎల్ రమణ లాంటి వాళ్ళు పాపం పార్టీని ఇంకా ఉనికిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఆయనకి మళ్ళీ ఇక్కడ ఆ ఉన్న దీంట్లో కూడా మనకు పీతల బుట్ట అంటాం కదా రాజకీయాలలో ఎదుటి వాళ్ళని లాగేయటం అందులో భాగంగా ఆయన సరిగ్గా పట్టించుకోవట్లేదు ఆయన పార్టీని చేయట్లేదు అందుకని నెట్ అయిపోయింది వాస్తవంగా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పాలసీ డెసిషన్లో ఉన్నటువంటి లోపం కాంగ్రెస్తో పొత్తు మధ్యలో జరిగినటువంటి చిత్ర విచిత్రమైనటువంటి ఎత్తుగాడు అది బాబుగారికి చెప్పడం కుదరక బాబుగారికి అలా చెప్పే ధైర్యం లేక ఇంకొకళ్ళ మీదకి తోసేసేటువంటి ఎత్తుగాడులో ఎలరమని సరిగ్గా పట్టించుకోవట్లేదు ఆయన రోజు కూర్చోమన్నా పార్టీ ఆఫీసులో కూర్చుంటాడు కాకపోతే ఏం ఆయన ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఎలా మార్పించాలి ఒక పక్కన సంక్షేమ కార్యక్రమాలు ఇంకోటి ఇంకోటో రెండో పక్కన చూస్తే పార్టీని నడపాలంటే గ్రౌండ్ లెవెల్లో కేడర్ ఉండాలి క్యాడర్ అందరూ టీఆర్ఎస్ వైపుకి వెళ్ళారు సంక్షేమ పథకాల రూపంలో ఇట్లాంటి అన్నిటి రూపంలో అట్టించి ఉన్నటువంటి సందర్భంలో ఆ లోపాల మీద పోరాడాలంటే ఇప్పుడు ఐదేళ్ల తర్వాత ఇప్పుడు పోరాడే ఓపిక లేదు ఈ ఐదేళ్లు పోరాడేటువంటి శక్తిని ప్రభుత్వంలో అక్కడున్న ఓటుకి నోట్లు కేసు తర్వాత ఓటుకి కోట్లు కేసు తర్వాత స్వయంగా చంద్రబాబే వదిలేసి వెళ్ళిపోతే పార్టీ కార్యాలయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ పోవని ఇంకా ఇక్కడ ఎవరికి మనోధైర్యం వస్తుంది ఆ రోజున జరిగినటువంటి యాక్టివిటీ తర్వాత స్వయంగా అధినేత వెళ్ళిపోయిన తర్వాత అట్లాంటి సందర్భంలో లోపాలన్నీ అక్కడ పెట్టుకుని దానికి ఎలరమణని మందలించటం ఇది కరెక్ట్ కాదు పార్టీ కోసం కమిటీడ్గా పనిచేయాలందరంటాం ఆయన నేను కార్యకర్తగా పనిచేయడానికి సిద్ధం నాయకత్వాలు ఎవరికప్ప చెప్పినా ఆయన అంటే నాయకులు మార్చమని చాలా రోజుల నుండి మిగిలినటువంటి తెలంగాణ నేతలు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అట్లా మారిస్తే ఎవరో ఒకళ్ళు తెలంగాణ అధ్యక్షుడు అంటే కనుక వాళ్ళకి నెలవారీ అక్కడ బాబు గారు కొంత ఫండింగ్ పంపిస్తుంటారు దాంతో కాస్త ఇంకోటి పార్టీ అధ్యక్షుడిగా సాగచ్చలేదు ఇప్పుడైతే ఆ స్థాయిలో లేదు ఇప్పుడు సిపిఐ సిపిఎం తెలుగుదేశం ఆ స్థాయిలోనే ఉంది ఇప్పుడు అది ఎదగాలి అంటే చాలా గట్టి ప్రణాళిక చేయాలి రేవంత్ రెడ్డి లాంటి వాడికి అవకాశం ఉండేది బట్ తనే పార్టీ మారిపోయిన తర్వాత అవకాశానికి ఛాయిస్ లేకుండా పోయింది ఇంకా కాంగ్రెస్ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో తను అటు ఇటుకు కానటువంటి సిచ్యువేషన్ ఉంది అట్లాంటి నేపథ్యంలో ఎవరి మీదనో చూపెట్టాల్సినటువంటి కోపాన్ని మరొకళ్ళ మీద చూపించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది